అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతో ఉండడమే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధాంతం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమం కోసం ప్రజా పోరాటం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. అందులో భాగంగానే జగనన్న మాట గడప గడపకు కోటమిరెడ్డి బాటా కార్యక్రమం చేపట్టి తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళుతున్నారు. ములిముడి గ్రామంలో పర్యటిస్తున్న ఆయన ఓ వికలాంగురాలితో మాట కలిపారు. నేలపై కూర్చుని ఆమె బాధలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. బ్యాటరీ ట్రైసైకిల్ ఇప్పించాల్సిందిగా ఎమ్మెల్యేను ఆమె కోరింది. అది వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, ప్రభుత్వంతో మాట్లాడి అందించే ఏర్పాటు చేస్తానని ఆమెకు హామీ ఇచ్చారు శ్రీధర్ రెడ్డి. నేను మాట చెప్పలేను కానీ మామూలు బండి అయితే చెప్పు అన్నీ ఎక్కిచ్చేస్తా. నేను మామూలు బండి ఉందా నీకు? బాగా టెన్ చేస్తుంది, ఇప్పుడు ఇప్పటికీ తీసుకుంటారు. ప్రయత్నం చేస్తాను. నేను సొంతంగా తీసేయాలంటే సమస్య ఏంటంటే నేను చెప్తున్నాను.